యేసు క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యేసు క్రీస్తు నామములో ఈరోజు మీ అందరికీ కూడా దేవుని ఆశీర్వాదము. ఈరోజు మనందరం కూడా పవిత్ర గురువారమును మాండే థర్స్డే ప్రభు యేసుక్రీస్తు కడరా రాత్రి భోజన సుస్మరణ దినం జరుపుకుంటూ ఉన్నాం. ఈ లోకమంతా కూడా ఈరోజు ప్రత్యేకమైన పవిత్ర సాంగ్యాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనం ముఖ్యంగా మూడు అంశాలు చూస్తున్నాం. మొదటగా యేసుక్రీస్తు ప్రభువు దివ్య సప్రసాదమును స్థాపించిన రోజు, రెండవది యేసుక్రీస్తు ప్రభువు గురుత్వమును స్థాపించిన రోజు, మూడవది దేవుని బిడ్డ విశ్వాసి మరి ముఖ్యంగా దైవ సేవకుడు ఎలా జీవించాలి అని చెప్పి ఆయన మనకి ప్రత్యేకముగా బోధించిన రోజు. అవును ప్రియులారా, ఇజ్రాయేలీ ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు మన్నాను భుజించి ఉన్నారు, మన్నాను భుజించి ఉన్నారు. మన్నా అంటే అర్థము ఇదేమిటి అని. దేవుడు వారిని 40 సంవత్సరాలు ఎడారిలో ఆ మన్నాతో పోషించి ఉన్నాడు, ఆ మన్నాతో వారిని జీవింపచేసి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఈనాడు కడన రాత్రి భోజన సమయంలో ఆయన రొట్టె రసములు స్వీకరించి రొట్టెను పైకెత్తి దేవునికి కృతజ్ఞతా వందనములు తెలియచేస్తూ శిష్యులందరికీ ఆ రొట్టెను పంచుతూ, ఇది నా శరీరము, దీనిని మీరు భుజించండి అని అన్నాడు. మరి అదేవిధంగా ఆ పాత్ర ద్రాక్షారసంతో నింపిన పాత్రను తీసుకొని తన శిష్యులకిస్తూ, ఇది నా రక్తపు పాత్రము, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, దీనిని మీరు స్వీకరించండి, ఇది అనేకుల పాపముల పరిహారార్థమై చిందబడనున్న నా రక్తము అన్నాడు ఆయన. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని చెప్పి శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు పౌలు గారు మనకి ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క కడరా రాత్రి భోజనమును గురించి ఆయనకు తెలియజేసిన విషయం కొరంతీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనంలో పౌలు గారు ఈ విధంగా అంటున్నారు, ఏలైనా నేను మీకు అందించిన ఈ ఉపదేశమును నేను ప్రభువు నుండియే పొందితిని. గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము మనం వాక్యం చదివినట్లయితే అక్కడ పౌలు గారు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 11వ వచనం, సోదరులారా నేను మీకు తెలియజేయుచున్నాను, నేను బోధించు సువార్త మానవ కల్పితం కాదు, నేను దానిని ఏ మనుష్యుని వద్ద నుండి పొందలేదు, ఎవ్వరును నాకు దానిని బోధింపలేదు, యేసుక్రీస్తే దానిని నాకు బయలుపరచను. యేసుక్రీస్తు ప్రభువు కడరా రాత్రి భోజనమును తన శిష్యులతో పంచుకున్నప్పుడు పౌలు గారు ఆ అపొస్తలులతో అక్కడ లేడు. కేవలము 12 మంది, ఎన్నుకోబడిన 12 మంది అపోస్తులు మాత్రమే ఆ పైగదిలో ఉన్నారు. పౌలు గారు లేరు అక్కడ. కానీ ఈ పౌలు గారు యేసుక్రీస్తు 12 మంది అపోస్తులను కూడా కలుసుకోలేదు. యేసుక్రీస్తు జీవిత చరిత్రని, ఆయన చేసిన అద్భుతాలని, ఆయన మాటలని ఈయన గ్రహించలేదు. మరి ఈ విషయాలన్నీ ఆయనకి ఎవరు బోధించారు, ఎవరు తెలియచేశారంటే పౌలు గారు అంటున్నారు, ఈ విషయములన్నిటినీ కూడా నాకు ఏ మనుష్యుడు కూడా ఈ విషయాలను చెప్పలేదు, ప్రభువే స్వయముగా ఇవన్నీ కూడా బయలుపరిచాడు. మరి ఈ పౌలు గారు మనకి యేసుక్రీస్తు కడర రాత్రి భోజన సమయంలో చేసిన విషయాలని మనకు వివరిస్తూ ఉన్నాడు.
ఏంటంటే తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకుని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము దీనిని జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదేవిధముగా భోజనము తర్వాత పాత్రను తీసుకుని ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన దీనిని మీరు పానము చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. పౌలు గారు రొట్టె విరుచుటయందు ఆయన పాల్గొంటూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఆయన తన అనుదిన జీవితంలో ఆచరిస్తూ ఉన్నాడు, ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువు తనను తాను ఒక పాస్కా గొర్రెపిల్లగా జీవాహారముగా మనందరికీ ఇచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతూ ఉన్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనం ఈ విధంగా పలుకుతూ ఉంది. పరలోకము నుండి వచ్చు ఆహారమును మోషే మీకు ఇవ్వలేదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమునిచ్చాడు. ఎడారిలో 40 సంవత్సరములు ఇజ్రాయేలి ప్రజలకు ఇచ్చిన ఆహారము తండ్రి దగ్గర నుంచి పంపబడింది. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనంలో, జీవ ఆహారమును నేనే. ఈ లోకము జీవించుటకు పరలోకము నుండి పంపబడిన జీవ ఆహారమును నేనే, పరలోకపు మన్నాను నేనే అని. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడండి? ఆయన జన్మస్థలం ఎక్కడ? తల్లి మరియ యేసుక్రీస్తు ప్రభునికి ఎక్కడ జన్మనిచ్చింది? బెత్లహేము నగరములో. మనం క్రిస్మస్ పండుగ జరుపుకునేటప్పుడు మనం తెలుసుకున్నాము, బెత్లహేము నగరములో. బెత్లహేము అంటే అర్థం ఏంటి? బెత్లహేము అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల ఇల్లు, రొట్టెల ఇల్లు అని అర్థము. మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఎక్కడ పరుండబెట్టాడు? పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. మన భాషలో చెప్పాలంటే పశువులకి మనం మేత వేసే స్థలములో ఆహారముగా. వెరీ వెరీ సింబాలిక్. ఆయన జన్మించిన స్థలము, ఆయన జన్మించిన తర్వాత ఆయనను పరుండబెట్టిన స్థలము. ప్రియులారా, ఇవన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభు మనకి ఈ లోకములో ఒక జీవమిచ్చే ఆహారముగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడండి. 54వ వచనం, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందుకొనును, నేను అతని అంతిమ దినమున లేపుదును. ఏలయనా, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందుము అని చెప్పి వాక్యం పలికాడు. తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకి ఆత్మీయ భోజనముగా ఇజ్రాయేలి ప్రజలకు ఏ విధంగా మన్నాను ఇచ్చాడో ప్రభు యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని ఆ యొక్క దివ్య సప్రసాదము ద్వారా, ఆ యొక్క ద్రాక్షరసము ద్వారా వాటిని తన రక్తములుగా, తన శరీరముగా మార్చి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చాడు. రొట్టెను రసమును శిష్యులకిచ్చి ఇది నా శరీరము, ఇది నా రక్తము అని పలికి దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు. ఆ దివ్య సప్రసాదం ద్వారా యేసుక్రీస్తు ప్రభు తనను తాను ఒక త్యాగముగా, తనను తాను మనకి ఒక కానుకగా ఇస్తున్నాడు. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ గాడ్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, ఈ లోక సృష్టికర్త, సర్వాధికారము కలిగిన యేసుక్రీస్తు ప్రభువు, మరణమును జయించిన యేసుక్రీస్తు ప్రభువు, సర్వము మీద అధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభువు, ఈ పరిశుద్ధ దివ్య సప్రసాదము ద్వారా నీ జీవితములో అడుగు పెడుతూ ఉన్నాడు, నీ హృదయములో అడుగు పెడుతూ ఉన్నాడు. నిన్ను జీవింపచేయటానికి. ప్రియులారా, నేను ముత్తంగి కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు 2015 సంవత్సరంలో నా 2 మోకాళ్ళు కూడా వాసి, మోకాళ్ళు 2 కూడా కృత్రిమంగా అమర్చాలి, మోకాళ్ళ కీళ్ళు అరిగిపోయాయి, మోకాళ్ళ చిప్పలు మార్చాలని చెప్పారు డాక్టర్స్. నేను ఎంతో వేదన పడ్డాను, ఎంతో ఆవేదన పడ్డాను. కొన్ని సందర్భాలలో కన్నీరు కూడా కార్చాను. ప్రభువా, ఇంత చిన్న వయసులో పరిచర్య చేస్తున్న నేను
ఇలా మోకాళ్ళ నొప్పితో బాధపడటం ఏంటి? నిలబడలేకపోయాను, మోకరించలేకపోయాను, మెట్లు ఎక్కలేకపోయాను, సరిగా కూర్చోలేకపోయాను, చాలా బాధ అనుభవించాను. 2016 సంవత్సరంలో నన్ను ముత్తంగి కేంద్రం నుంచి నరసరావుపేటలో ఉన్న ఎస్విడి సంస్థ దైవవాక్కు సభ మైనర్ సెమినరీకి గురు విద్యార్థులకు శిక్షణనిచ్చే ఆ యొక్క స్థలమునకు నన్ను ఇన్ఛార్జిగా పంపించారు. నేను అక్కడ ప్రార్థన చేసుకుంటున్న ప్రతిరోజు, దివ్య పూజా బలిని అర్పించే ప్రతిరోజు ఒక ప్రార్థన చేశానండి. ప్రభువా, నీవు పొందిన గాయముల ద్వారా ఇదిగో మాకు స్వస్థత కలిగినది. దివ్య సప్రసాదం స్వీకరించిన తర్వాత, దివ్య సప్రసాదం స్వీకరించిన తర్వాత నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేశానండి. ఇదిగో దివ్య సప్రసాదం ద్వారా ప్రభువా, నీవు నీ శరీరమును, గాయపడిన శరీరమును నేను స్వీకరిస్తున్నాను. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలిగినందుని వాక్యం పలుకుతూ ఉండగా, ఈ దివ్య సప్రసాదాన్ని, నీ పరిశుద్ధమైన శరీరాన్ని, నీ పరిశుద్ధమైన రక్తాన్ని స్వీకరించిన నేను జీవం పొందుకోవాలి, గాయపడిన నా శరీరము జీవం కలిగి ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియులారా, ఆశ్చర్యకరం, అద్భుతం, నాకు స్వస్థత కలిగింది. ఈరోజు నేను నిలబడగలుగుతున్నాను, మోకరించగలుగుతున్నాను. సెమినరీ గురు విద్యార్థులతో కలిసి నేను గంట 2 గంటల సేపు పరిగెత్తుతూ ఆట ఆడగలుగుతున్నాను, పరిచర్య చేయగలుగుతున్నాను. డాక్టర్స్ కూడా మెడికల్గా సర్టిఫై చేశారు, నా మోకాళ్ళు ఇప్పుడు బాగున్నాయి. నన్ను జీవింపజేశాడు యేసయ్య. దివ్య సప్రసాదం స్వీకరించిన తర్వాత, ఆ ప్రభుభోజనమును స్వీకరించిన తర్వాత నేను చేసుకున్న ప్రార్థన ద్వారా నేను నూతనమైన శక్తిని పొందుకున్నాను. నా శరీర కణాలు నూతనమైన శక్తిని పొందుకున్నాయి. ఆయన రక్తం ద్వారా, దివ్య సప్రసాదంలో ఆయన రక్తం ద్వారా నేను ప్రతిరోజు కడగబడుతున్నాను, ప్రతిరోజు పరిశుద్ధంగా మార్చబడుతున్నాను, దేవుని కృపలో ఉంచబడుతున్నాను. మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా ప్రతిరోజు దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నారా? అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఎంతమంది భక్తితో, విశ్వాసంతో ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు? పౌలు గారు ఈరోజు మనల్ని హెచ్చరించారు, అవిధేయతతో సరి అయిన సంసిద్ధత లేకుండా మీరు దివ్య ప్రభు భోజనమును స్వీకరించకూడదు, ప్రభు శరీర రక్తాలను స్వీకరించకూడదని. ఎంతమంది ప్రియులారా ఆ యొక్క దివ్య సప్రసాదం పట్ల భక్తిని, భయమును ప్రదర్శిస్తూ ఉన్నారు? ఆ ప్రభువు ఆ యొక్క పరిశుద్ధ దివ్య సప్రసాదం ద్వారా నీ జీవితంలోనికి రావాలనుకుంటున్నాడు, నీకు జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, ఆత్మీయంగా నిన్ను జీవింప చేయాలని అనుకుంటున్నాడు. మరి ఎలాంటి హృదయముతో, ఎలాంటి సంసిద్ధతతో నువ్వు ఆ ప్రభుని స్వీకరిస్తున్నావు, ఆ ప్రభుని ఆహ్వానిస్తున్నావు? నీకోసం ప్రాణం ఇచ్చిన యేసయ్య నీ జీవితంలో అడుగుపెట్టి నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా మార్చాలని అనుకుంటున్నాడు. ఆ దివ్య సప్రసాదం ద్వారా నీ హృదయాన్ని, నీ యొక్క శరీరాన్ని తన యొక్క సుందరమైన ఆలయముగా ఆయన మార్చాలనుకుంటున్నాడు. మరి దానికి నువ్వు సిద్ధమా? ఇమ్మానుయేల్ అంటే గాడ్ విత్ అస్, దేవుడు మనతో ఉన్నాడు. ప్రియులారా, దివ్య సప్రసాదం ద్వారా నీ హృదయంలో, నీ శరీరంలో ప్రవేశించి నీలో ఐక్యమై నీకు తోడుగా నేనున్నాను, నిన్ను ప్రేమించే వ్యక్తిని నేనే, నిన్ను రక్షించే వ్యక్తిని నేనే అని నీకు అభయం ఇచ్చి ముందుకు నడిపించే యేసయ్య నీ జీవితంలోనికి ఆ దివ్య సప్రసాదం ద్వారా వస్తున్నాడు. ఆలోచించు ప్రియులారా. కొద్దిసేపు విరామం తీసుకొని మళ్ళా తిరిగి మనం వాక్యాన్ని పంచుకుందాం. మీ అందరికీ కూడా స్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విరామానికి ముందు మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తముల గురించి లోతుగా తెలుసుకున్నాం. ఆయన రక్త శరీరముల ద్వారా మనకి జీవాన్ని ఇస్తున్నాడని. మరి ఈరోజు 2వ అంశము ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు గురుత్వమును స్థాపించుట. పాత నిబంధన గ్రంథములో మనం వాక్యం చూసినట్లయితే, నిర్గమకాండము, లేవీయ కాండములో అహరోనును దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకొని తన యాజకునిగా నియమించాడు.
అహరోను యొక్క వంశజులు లేవీయ వంశజులు దేవుని సన్నిధిలో గురువులుగా యాజకులుగా పరిచర్య చేయాలని దేవునికి ప్రజల తరపున బలులు అర్పించాలని ప్రజలను దీవించాలని దేవుడు నిర్ణయం చేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మెల్కిసదేకు యాజక క్రమమున కులం జాతి మతం ఏ భేదభావాలు లేకుండా దేవుని చేత ఎన్నుకొనబడి పేరు పెట్టి పిలువబడిన వారు. ఎందుకంటే మనము పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చూసినట్లయితే కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. హెబ్రీయులకు రాసిన లేక 5వ అధ్యాయము 1వ వచనం, అహరోను వలె ఎన్నిక చేయబడి పిలువబడినవారు గురువు అనే వ్యక్తి. ఎందుకంటే గురుత్వాన్ని, ఆ ప్రభు భోజనాన్ని ప్రజలకు పంచిపెట్టడానికి, ఆ ప్రభు భోజనాన్ని ప్రజలందరికీ ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎన్నిక చేయబడిన అపోస్తలకి ఆజ్ఞ ఇచ్చాడు ఏమని? దీనిని నా జ్ఞాపకార్థము మీరు చెయ్యండి అని. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యండి అని చెప్పి దైవ సంస్కారాలను, సువార్తను బోధించడానికి, వ్యాధులను రోగములను వెళ్ళగొట్టడానికి, దయ్యములను పారద్రోలడానికి ఎన్నిక చేయబడిన తన యొక్క శిష్యులకు ఒక ప్రత్యేకమైన అధికారాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు, ప్రభువు ఇచ్చి ఉన్నాడు. అవును ప్రియులారా, నేను మీకు బోధించినదంతయు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి పితాపుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రజలకు జ్ఞానస్నానమునిచ్చి అన్ని విషయాలు వారికి తెలియచేయండి, సువార్తను బోధించండి అని చెప్పి తాను చివరగా వారికి ఆజ్ఞను ఇచ్చాడు. ప్రియులారా, గురువు అంటే దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నిక చేయబడినవాడు. అందుకే ఎవరు పడితే వారు గురువులు కాలేరు. దేవుని యాజకునిగా అభిషిక్తుడు కావాలంటే దైవ పిలుపు ఉండాలి. యిర్మీయా గ్రంథము మన వాక్యం చదివినట్లయితే 1వ అధ్యాయము 5వ వచనం వాక్యం పలుకుతుంది, నీవు మాతృగర్భమున ఉన్నప్పుడే నేను నిన్ను పేరు పెట్టి పిలిచి తిని నేను ఎన్నుకొంటిని అని వాక్యం పలుకుతుంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు అంటున్నారు, నీవు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను మీరు అధికముగా ఫలించటానికి. యూ డిడ్ నాట్ చూస్ మీ, ఐ చూస్ యూ. జీసస్ కాల్డ్ అస్. యేసుక్రీస్తు ప్రభువు పేరు పెట్టి తన సేవ చేయటానికి, తనకు యాజకులుగా ఉండటానికి ఆయన ఎన్నుకున్నాడు. హెబ్రీయుల గ్రంథంలో మనం 5వ అధ్యాయంలో మనం చదువుతున్నట్లుగా గురువు అనేవాడు దేవుని చేత పిలువబడి, ఎన్నిక చేయబడి, గురుత్వ అంతస్తునకు లేపబడి, అభిషేకింపబడి, ప్రజల పాపముల కోసము, తన పాపముల కోసము బలిని అర్పించి ప్రజల కోసము ప్రార్థన చేయాలి. దేవుని ప్రతినిధిగా దైవ సందేశాన్ని, దైవ ప్రేమను ప్రజలకు అందించాలి. ఇది గురువు యొక్క బాధ్యత. ఈ గురుత్వాన్ని ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువే స్థాపించారు. మరి ఈరోజు ప్రత్యేకముగా కథోలిక తెరుసభలో పనిచేస్తున్న గొలువులందరి కోసం వారిని దేవుడు వారికిచ్చిన ఎన్నికను బట్టి స్తోత్రములు తెలియచేస్తూ వారిని అభినందిస్తూ వారి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత విశ్వాసులమైన మనందరి మీద ఉంది. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈరోజు గురువుల కోసం ప్రార్థన చేయాలి. మీ గురువుల కోసం మీరు ప్రార్థన చేయాలి. కేవలం హ్యాపీ ఫీస్ట్ అని చెప్పి వారికి చెప్పటమే కాదు, ఈరోజు గురువుల కోసం మీరు మోక్కరించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈరోజు గురుత్వము, క్రైస్తవ జీవితంలో గురుత్వము అనేకమైన వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉంది. అనేకమైన వ్యతిరేక అభియోగాలను ఎదుర్కొంటూ ఉంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, గురువుల కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయాల్సిన, ఎందుకంటే గురువు కూడా మీ నుండి ఎన్నిక చేయబడిన వాడే, మీ కుటుంబముల నుంచి ఎన్నిక చేయబడిన వాడే, అతను కూడా బలహీనుడే. అందుకే వాక్యం పలికింది, ప్రజల పాపముల కోసము, తన పాపముల కోసం. మరి గురువు
ఎన్నిక చేయబడిన గురువు ఒక పవిత్రమైన వ్యక్తిగా. ఎందుకంటే గురువు బలిని అర్పిస్తున్నాడంటే ప్రియులరా, ఆ గురువు స్థానంలో యేసుక్రీస్తు ప్రభు నిలబడుతున్నాడు. ఆ గురువులో యేసుక్రీస్తు నిలబడి ఆ బలి అర్పించడానికి సహకరిస్తున్నాడు. ఆ గురువుని ఒక సాధనముగా వాడుకుంటున్నాడు. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. ప్రియులరా, ఆ గురువు ఎలా ఉండాలి, మరి విశ్వాసులు ఎలా ఉండాలనేది యేసుక్రీస్తు ప్రభు ఈరోజు ప్రత్యేకముగా తన శిష్యుల కాళ్ళు కడుగుతూ మనకు తెలియజేశాడు. తన శిష్యుల పాదములను కడుగుతూ ఆయన పైకి లేచి తన పైవస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక్కొక్క శిష్యుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు కడుగుతూ ఉన్నాడు. అంటే అర్థం ప్రియులరా, గురువు అనేవాడు, యాజకుడు అనేవాడు సేవకుడు, సేవ చేయువాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సుమాతృకత చూడండి, యేసు ప్రభు యొక్క సుమాతృకత చూడండి. నాయకుడు అనేవాడు అంటే ఎవరంటే సేవ చేయువాడు. అథారిటీ ఈజ్ గివెన్, పవర్ ఈజ్ గివెన్ నాట్ టు రూల్. అధికారం ఇవ్వబడింది, శక్తి ఇవ్వబడింది నీ బలాన్ని చూపించుకోవడానికి కాదు, పెత్తనం చేయడానికి కాదు. అధికారం ఇవ్వబడింది సేవ చేయటానికి, సేవ చేయటానికి. అధికారం ఇవ్వబడింది దేవుని ప్రేమను క్రియారూపంలో ప్రజలకు చూపించడానికి. అధికారం ఇవ్వబడింది, నువ్వు ఎన్నిక చేయబడ్డావు, ఒక గురువుగా నువ్వు ఎన్నిక చేయబడ్డావు. దేనికంటే దేవుని ప్రేమను లోకాన్ని చూపించడానికి నువ్వు గురువుగా ఎన్నిక చేయబడ్డావు. ఎందుకంటే దేవుని యొక్క క్షమాగుణమును, దేవుని యొక్క క్షమను ప్రజలకు చూపించడానికి, ప్రజలకు ఇవ్వటానికి. టు ఫర్గీవ్ ద సిన్స్ త్రూ ద సాక్రమెంట్ ఆఫ్ రికన్సిలియేషన్. పవిత్రమైన దైవ సంస్కారము, పాప మన్నింపు ద్వారా ప్రజలకి దేవుని యొక్క క్షమను ఇవ్వటానికి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రత్యేకముగా యేసుక్రీస్తు చూపించిన సుమాతృకతను మనం అనుసరించాలి. యేసుక్రీస్తు చూపించిన కేవలము గురువులే కాదండి, ఈ సుమాతృకత ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలండి, ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఇది మనందరి బాధ్యత. క్రైస్తవ జీవితం అంటే సేవా జీవితము, క్రైస్తవ జీవితం అంటే ప్రేమించే జీవితము, క్షమించే జీవితము. క్రైస్తవ జీవితం అంటే అధికారాన్ని ప్రదర్శించే జీవితం కాదు, పెత్తనం చేసే జీవితం కాదు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల పాదాలు కడుగుతూ ఎలా సేవ చేయాలని మనందరికీ నేర్పించాడు. నీ భర్తగా, నీ ఒక భర్తగా భార్య మీద పెత్తనం చేయడానికి కాదు నీకు పెళ్లి చేసుకుంది, ఒక భార్యగా భర్త మీద పెత్తనం చేయడానికి కాదు నువ్వు పెళ్లి చేసుకుంది, వివాహం చేసుకుంది, దంపతి జీవితంలో ప్రవేశించింది. ఒకరికొకరు మీ ప్రేమను వ్యక్తపరచడానికి ప్రేమ వ్యక్తీకరణ కావాలి. ఏ విధంగా? ఒకరికొకరు సేవ చేసుకోవడం ద్వారా, సేవ చేసుకోవడం ద్వారా. మీ పిల్లల మీద మీ అధికారాన్ని చూపించడానికి కాదు తల్లిదండ్రులుగా మిమ్మల్ని నియమించింది. సంఘంలో మీ పెద్దలుగా ఉంది, సంఘ పెద్దలుగా ఉన్నది మీ పెత్తనం చూపించుకోవడానికి కాదు, మీ అధికారాన్ని చూపించుకోవడానికి కాదు, మీ హోదా మీ పరపతి చూపించుకోవడానికి కాదు. నువ్వు దేవుని బిడ్డవా, విశ్వాసివా, క్రైస్తవనివా? అయితే నీ క్రియలలో, నీ మాటలలో, నీ చూపులలో, నీ పనులలో క్రీస్తు ప్రేమను ప్రదర్శించు, క్రీస్తు ప్రేమను తెలియచేయి. నీ కింద ఉన్నవారిని క్షమించు, ప్రేమించు, మంచిని చేయి. మంచిని చేసే అవకాశం వచ్చినప్పుడు వదులుకోకు, అప్పుడే నీవు నిజమైన దేవుని బిడ్డవు. క్రీస్తు ప్రభు మనకు ఒక నూతనమైన ఆజ్ఞ ఇచ్చాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునుడు. ఆ ప్రేమ వలన లోకానికి మీరు తెలియజేస్తారు మీరు నా శిష్యులని, మీరు నా శిష్యులని. ప్రియులరా, నీవు నీ తోటి వారి పట్ల చూపించే ప్రేమ ద్వారానే లోకానికి నువ్వు తెలియజేస్తున్నావు నువ్వు దేవుని బిడ్డవని. మరి ఈరోజు ప్రత్యేకముగా ఈ యొక్క పవిత్ర గురువారమును, ప్రభు ప్రోజన కడర రాత్రి భోజనమును స్మరిస్తున్న మనం అందరము ఈ మూడు విషయాలు ప్రత్యేకంగా తెలుసుకుంటున్నాం. దివ్య సప్రసాద స్థాపన, గురుత్వ స్థాపన, మరియు దేవుని బిడ్డ యాజకుడు మరియు ప్రజలందరూ కూడా దేవుని విశ్వాసులు ఎలా జీవించాలి అనేది యేసుక్రీస్తు ప్రభు అడు శిష్యుల పాదాలు కడుగుతూ నేర్పించాడు. మరి ఈ విషయాలను గ్రహిస్తున్న మనమందరము ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన మా పరలోక తండ్రి, కడర రాత్రి భోజన సమయంలో నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు తన శరీర రక్తాలని
ఆ అప్ప ద్రాక్ష రసముల ద్వారా మాకు కానుకగా ఇచ్చి ఉన్నాడు. ఇట్స్ అ గ్రేట్ గిఫ్ట్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్. మరి ఆ దివ్య సప్రసాదమును మాకు ప్రతిదినము అందించుటకు నీవు గురుత్వమును స్థాపించి ఉన్నావు ప్రభువా. నీవు ఎన్నుకున్న గురువులను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాను. ఆ ఎన్నిక చేయబడిన గురువులందరినీ కూడా ప్రభువా సహృదయం కలిగి ఆత్మతో కలిగి క్రీస్తు అనుచరులుగా జీవిస్తూ సేవ చేసే కృపను వారికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మా గురువులను బట్టి నీకు వందనాలు స్తోత్రములు తెలియచేస్తున్నాం. మరి అదేవిధంగా ఆ సేవాభావము ప్రతి క్రైస్తవ బిడ్డలో ఉండులాగున మా అందరిలో ఉండులాగున దీవించి ఆశీర్వదించుము. గర్వమును అహంకారమును తలబిరుసుతనమును ప్రభువ ప్రతి బిడ్డ హృదయం నుండి తొలగించి ప్రతి హృదయాన్ని నీ ప్రేమతో నింపుము. ఈ ప్రార్థన మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.